బట్ ఒకటైతే ఫర్ ష్యూర్ అండి ఐ థింక్ ఈ స్టేజ్ మీద ఉన్న అందరం కూడా ఈ సినిమా ఈ సినిమా చూసిన తర్వాత వీర్ వెరీ వెరీ కంటెంట్ అండ్ వీర్ వెరీ హ్యాపీ అబౌట్ ద అవుట్పుట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము మీరు కూడా సినిమా చూసిన తర్వాత మీ అందరికీ కూడా చాలా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను అండ్ నాకు తెలిసి ఈ సినిమా నుంచి బయటకు వచ్చాక ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే మీ అందరికీ ఖచ్చితంగా కలుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ సుజనా ఫస్ట్ ఫర్ మోస్ నాకు అలీ అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ బిలీవింగ్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్ సో అండ్ ఐ థింక్ యుల్ బీ అ వండర్ఫుల్ డైరెక్టర్ ఇలానే చాలా చాలా స్టోరీస్ ఇంకా చెప్పాలని నేను అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ స్టోరీస్ ఇస్ వెల్ అండ్ సుజనా ఇస్ లైక్ దట్ క్లాస్మేట్ వీ హ్యావ్ ఇన్ స్కూల్ అండి అస్సలు చదువుకోలేదు అస్సలు చదువుకోలేదని చెప్పి హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకుంటారు చూడండి అలాంటి స్టూడెంట్ సుజనా ఫస్ట్ టైం డెబ్యూట్ అంటే పేరుకే కానీ బట్ షీస్ డెలివర్డ్ అ వండర్ఫుల్ ఫిలిం అండ్ మీరు అందరూ టెన్త్ నా ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే అంటారని నేను అనుకుంటున్నాను బాబా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు నో హెల్పింగ్ ద కెమెరా మీకు మీ క్రాఫ్ట్ మీద ఉన్న లవ్ చూసాక ద కైండ్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్ టు వర్జ్ యుర్ క్రాఫ్ట్ ఐ స్టార్ట్ టు రెస్పెక్ట్ సినిమా ఈవెన్ మోర్ ఎవ్రీ సింగిల్ డే వర్కింగ్ విత్ యూ వాజ్ సచ్ అ ప్లేజర్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్ రమేష్ గారికి వెంకీ గారికి అండ్ ఆల్సో బాబా సార్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ ఇలాంటి సినిమా నమ్మినందుకు నాకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు మై కో యాక్టర్స్ ప్రియాంక సో నాకు ప్రియాంక ఐ థింక్ ఇండస్ట్రీకి రాకముందు కూడా షీ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫిలిం అండ్ అలాగే ప్రియాంకతో కలిసి ఒక సినిమా చేయడం ఇట్ వాస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ ఐ థింక్ గమనంలో ఈ పర్ఫామ్ ప్రియాంక పర్ఫార్మెన్స్ మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది

బట్ గమనం అనే ఈ యొక్క స్టోరీ నేను విన్నప్పుడు అవేవి నాకు గుర్తు రాలేదు టెక్నికల్ టీమ్ ఎవరున్నారు యునో హూ ఇస్ బిహైండ్ ద ఫిల్మ్ ఇవేవి నాకు గుర్తు రాలేదు ఈ స్టోరీ వినగానే అరే సినిమాలో నేను ఉంటే చాలు అనుకున్నాను అలా నాకు ఈ గమనం అనే సినిమాలో బికేమ్ ఎ పార్ట్ అండ్ టుడే ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ఐ మేడ్ దిస్ చాయిస్ సో అర్లీ ఆన్ ఇన్ మై కెరియర్ నాకు ఇలాంటి ఒక మీనింగ్ఫుల్ సినిమా ఇలాంటి ఒక మంచి సినిమా నా కెరియర్లో వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ది అదర్ అమేజింగ్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఇలరాజ సార్ గివింగ్ ది మ్యూజిక్ ఐ థింక్ ఇది ఒక డ్రీమ్ కంట్రూ లాగే ఉంది నాకు ఇలరాజ గారి మ్యూజిక్ వింటూ నేను పుట్టక ముందు నుంచి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు అండ్ నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన మ్యూజిక్ వింటూనే ఉన్నాను అమేస్ టు ఇలరాజ మ్యూజిక్ అని ఉన్న పోస్టర్ మీద నా ఫేస్ ఉండడం ఇట్ జస్ట్ ఆల్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ కంట్రూల్ ఐఎమ్ సో సో హ్యాపీ దట్ దిస్ ఫిలిం హ్యాపెన్ టు మీ సో డిసెంబర్ టెన్త్ నా థియేటర్స్కి రాబోతున్నాము లాస్ట్ వీక్ బాలే గారు అఖండతో తెలుగు సినిమా ఆడియన్సెస్ అంతా తెలుగు సినిమాని ఎంత ప్రేమిస్తున్నారో చూపించారు సో అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి నాకు తెలిసి డిసెంబర్ టెన్త్ నాడు మా సినిమా రిలీజ్ అయ్యాక మా సినిమాని మా సినిమాతో పాటు రిలీజ్ అయ్యే వేరే సినిమాలు అన్నింటినీ కూడా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను లెట్స్ హోప్ దట్ తెలుగు సినిమా గెట్స్ బ్యాక్ టు ఇట్స్ గ్లోరీ అలాగే మా సినిమాని ప్రేక్షకుల దాకా తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వంశీ అన్న శేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒక బ్యాక్ బోన్లో ఈ సినిమాకి సపోర్ట్ చేసి ఆడియన్స్ దగ్గర తీసుకెళ్లారు అలాగే మా డిజిటల్ మార్కెటింగ్ టీమ్ మనోజ్ రాము థ్యాంక్ యూ బ్రో యూ ఆర్ లైక్ ఫ్యామిలీ చాలా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాని సో డిసెంబర్ టెన్త్ మా ఈ హంబుల్ అటెంప్ట్ మీ అందరికీ నచ్చుతుందని చాలా చాలా హోప్తో ఉన్నాను అండ్ లైక్ దిస్ ఆడియన్స్ ఇస్ కింగ్ సో మీ రెస్పాన్స్ కోసమే ఐఎమ్ వెయిటింగ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అండ్ సీ అట్ ది సినిమాస్ ఆన్ డిసెంబర్ టెన్త్ థ్యాంక్ యూ